నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ఎంపీటీసీ ఒకటి బత్తల రామలక్ష్మమ్మ తన పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలకు తెరపడింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపైన ఉన్న నమ్మకంతో తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని, పార్టీని ఎదిరించే ప్రసక్తే లేదని రామలక్ష్మమ్మ ఆదినారాయణ తెలిపారు. సార్ పిల్లంపించి మళ్ళా సిద్ధారెడ్డి సార్ చెప్పినాడు. పొద్దున ఆవేశంతో ఏదో అట్లా చెప్పినాము. ఇప్పుడు మేము పార్టీ తరఫున కట్టుబడి ఉంటాము. సార్ గారు ఎట్లా చెప్తే అట్లా నిర్ణయం తీసుకుంటాము. రాజీనామా వెనక్కి తీసుకుంటున్నాము. పార్టీ ఎట్లా చెప్తే అట్లా కట్టుబడి ఉంటాము. పైన జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటాము. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నాము. మళ్ళీ సుధారెడ్డి సార్ గారు పిల్లంపి మీరు ఆవేశం తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, మీకు ఏం వల్ల మీకు సాయం చేస్తాము. దాని అందువలన మేము మళ్ళీ చేసిన ఉదయం ప్రెస్ మీటింగ్కు క్యాన్సిల్ చేసుకుని సార్ గారు చెప్పిన దానికి బట్టి నడుచుకుంటాము. పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారము మన సిద్ధారెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలని నిర్ణయించుకున్నాము. రాజీనామాను ఉపయోగించుకుంటున్నాము. పార్టీకి ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నామని నిర్ణయించుకున్నాము.